సరే కరపత్రంతో చూడండమ్మా. 2019లో మన ఎమ్మెల్యేగా పోటీ చేసాం, ఆ రోజు పరిస్థితి వేరు, ఓడిపోయాము. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడుతున్నారు. సరే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు దాదాపుగా ఒక 10,000 ఇల్లు పైనే తిరిగానమ్మా. అందరి ఆశీర్వాదం అడుగుతూ వెళ్తున్నాను. నెల్లూరంతా తిరగడానికి ఒక 1 ఇయర్ పడుతుంది, లోపల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. సరే సహాయం చేయండి అమ్మా, గాదు నమస్తే అమ్మా. బాయ్ తల్లి. అమ్మా నమస్కారం తల్లి. నా పేరు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, ఇంటింటి తిరుగుతా ఉన్నాము, అందరు ఆశీర్వాదం అడుగుతా ఉన్నాము. 42 రోజు మన ఇంటికాడికి వచ్చాము. ఒకసారి సహాయం చేయండి అమ్మా, కరపత్రాన్ని అంతా ఒకసారి చూడండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అందరు ఆశీర్వదిస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా. అందరినీ చూశారు, మమ్మల్ని కూడా ఒకసారి చూడండి అమ్మ. సంతల్లి థ్యాంక్స్ అమ్మా. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మా నా పేరు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, రెడ్డి తిరుగుతున్నాం అమ్మా. అందరు ఆశీర్వాదం అడుగుతా ఉన్నాము. 42 రోజు మన ఇంటికి వచ్చాము. ఏ ఇంటి పైన ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మహిళలందరూ ఆశీర్వదిస్తున్నారు. 10,000 పైచిలికి ఇల్లు తిరిగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ విధంగా నిజాయితీగా కష్టపడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. సరే సహాయం చేయండి అమ్మా, పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి, మీ బ్రదర్గా కేతనరెడ్డి వినోద్ రెడ్డికి. ఎందుకంటే మనం పోటీ చేసిన 19లో ఆ రోజు పరిస్థితులు వేరు, ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి అమ్మా. వస్తాం అమ్మా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. వస్తున్నారు. నమస్తే బ్రదర్. డిడ్డి తిరుగుతా ఉన్నాము. సరే సహాయం చేయండి, పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్యాస్ గుర్తికి. కష్టపడతా ఉన్నాం, అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. పోయినసారి పరిస్థితులు వేరు, నిలబడ్డాం, ఓడిపోయాం. అవునమ్మా, ఓట్లు ఇప్పుడే. కరెక్ట్ లేమ్మా, మేము అట కాదులే తల్లి, తెలుసులేమ్మా. ఏం కావాలి, ఏం కావాలి, తెలియదు లేదు. మేము ఇంకా గెలవలేదమ్మా. ఒకసారి కూడా మమ్మల్ని చూడలా. ఏం కాదమ్మా. సరే ఏం కాదు, వస్తాం అమ్మా. ప్రజల ఆలోచన అలాగే ఉందిలేమ్మా. ఏం పేరు తల్లి? ఏం పేరా? కారుణ్యారెడ్డి. కారుణ్యారెడ్డి, ఎందుకు వెనక్కి ఇలా గెయ్యి అంటున్నావు? ఏం చదువుతున్నావు చెప్పు. బంగారు తల్లి. ఓ కారుణ్యారెడ్డి అమ్మా, ఏం చదువుతున్నావు చెప్పమ్మా. మీరు అక్కడికి వచ్చారు కదమ్మా ఓపెనింగ్. అవును చెప్పు తల్లి, ఏం చదువుతున్నా చెప్పమ్మా. బంగారు చెప్తే కదా కూర్చున్నా. అప్పట్లో ఏం చదువుతున్నా చెప్పు, చెప్పాలి కదా. ఏం చదువుతుంది? ఫిఫ్తా? ఓకే, ఫిఫ్త్కి వచ్చావా? మా చిన్న కూతురు కూడా నీలాగేలేమ్మా, ఆమె కూడా 5వ తరగతికి వచ్చిందే. సరే బాయ్, వస్తాం వస్తాం తల్లి. పేరు కేతనరెడ్డి, వినోద్ రెడ్డి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, ఇంటి తిరుగుతా ఉన్నాము. 42 రోజు మన ఇంటికి వచ్చాము. ఈసారి ఎమ్మెల్యే నిలబడ్డాం, ఓడిపోయాము. ఈసారి చెయ్యమ్మా మన స్ఫూర్తిగా, పవన్ కళ్యాణ్ గారికి, గాజు గారికి. వస్తాం తల్లి. అదే అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ తల్లి. నా పేరు కేతనరెడ్డి, వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, ఇంటి తిరుగుతున్నాము. 42 రోజు మన ఇంటికి వచ్చాము. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను నెల్లూరు సిటీకి. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈరోజు మన నెల్లూరంతా తిరగడానికి నాకు సంవత్సరం పడుతుంది, లోపల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. ఈరోజు 42 రోజు, 10,000 పైచిలికి ఇల్లు తిరిగాను. ఇప్పటికీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటే వెళ్తా ఉన్నాము. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్యాస్ గుర్తిని ఆశీర్వదించండి. బ్రదర్గా కేతనరెడ్డి, వినోద్ రెడ్డిగా ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మరి కరపత్రాన్ని ఫ్రీగా చూడండి, మీరు ఖాళీగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇషాంత్ పేరు? నమస్తే బ్రదర్. నేను ఇంటి తిరుగుతా ఉన్నాము. నా పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ. ఈసారి సహాయం చేయండి, పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్యాస్ గుర్తికి. కష్టపడతాం, అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. నిశాంత్, నీ పేరేంటి? సుశాంత్. నిశాంత్, నిశాంత్, సుశాంత్. బాగుంది. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, గిడ్డి తిరుగుతున్నాం. అందరూ ఆశీర్వాదం నడుపుతున్నాము. సరే సహాయం చేయండి అన్న, పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్యాస్ గారికి.
మీ బ్రదర్ గారు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డికి ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నా? వినోద్ రెడ్డి అన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ చేసిన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము, ఈసారి సహాయం చేయండి అన్న పవన్ కళ్యాణ్ గారికి గాజు ఆసుపత్రికి. ఈసారి నిలబడ్డాము, ఓడిపోయాము, అయినా కష్టపడతాను అన్నాం, మీరు చూస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి కరపత్రం తెలుసు అన్న మీ అబ్బాయా? ఓకే ఓకే, కిరణ్ బాగా తెలుసు అన్న, సహాయం చేయండి. నమస్తే అమ్మా. నమస్కారం. బాబు పేరు ఏందమ్మా? నక్షిత్. అలా ఉంది కదా వెరైటీగా, నక్షిత్, నక్షత్రం లాగా ఉంది, నక్షిత్ లక్షణంగా ఉంది. థ్యాంక్స్ అన్నారు. ఎందుకంటే ఈ ఎండకి మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇది తీసుకుంటే ఫ్రెష్ అయిపోద్ది గొంతంతా. కడుగుతాను నేను, కడుగు అవుతుంది. అమ్మా నమస్కారం. అమ్మా ఇంటి తిరుగుతా ఉన్నామ్మా. సారీ, 42వ రోజు మన ఇంటికి వచ్చామమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, గాజు గ్యాస్ గుర్తు. సార్ మీరు స్థిమితంగా ఉన్నప్పుడు కరపత్రం చూడండి అమ్మా. సార్ సహాయం చేయండి అమ్మా, గాజు గ్యాస్. థ్యాంక్స్ అమ్మా. సరే కదా, 1, 2, 3, 4 పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, మన గుర్తు, గాజు గ్లాస్ గుర్తు. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా, ఆ రోజు పరిస్థితి వేరు, ఓడిపోయా. ఈసారి సహాయం చేయండి పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తు. 42వ రోజు మన ఇంటికి రాక. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం తల్లి. నా పేరు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, ఇంటి తిరుగుతా ఉన్నాము. ఈసారి సహాయం చేయండి అమ్మా, గాజు గ్లాస్ గుర్తుకి, పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్స్ అండి. ఓడిపోయాం, ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి, ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈరోజు ప్రజల్లో ఆలోచన కలిగింది, అవకాశం ఏదో మాకు ఈడమ్మా. ఈసారి మనస్ఫూర్తిగా నిజాయితీ నిలబడే వాళ్ళని, ప్రజలకి పనిచేసే వాళ్ళని. ఎందుకంటే అందరినీ చూశారు, మమ్మల్ని ఒకసారి చూస్తే ఎట్ట పనిచేస్తారు అనేది కూడా తెలుస్తుంది కదమ్మా ప్రజల కోసం. థ్యాంక్స్ తల్లి. వస్తాం. హాయ్ బంగారు, నీ పేరేంటి? చరిష్మా. జింగనే చరిష్మా లాగా ఉన్నావు తల్లి. చరిష్మా మంచి చరిష్మాకి వస్తు. ఆమె పేరేంది? గుడ్డా పేరా? ఏందే చరిష్మా? అనిష్మా. చరిష్మా, అనిష్మా, బా సూపర్ నేమ్స్, టిపికల్గా ఉన్నాయి మీ నేమ్స్. సరే సహాయం చేయండి అమ్మా, పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. నా పేరు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాం, ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. కానీ ప్రజల కోసం నిజాయితీగా కష్టపడుతున్నాం, పనిచేస్తాం. సరే మీకు సమయం ఉన్నప్పుడు ఆ కరపత్రాన్ని చూడండి అమ్మా. హాయ్ చరిష్మా, అనిష్మా, బాగా టిపికల్గా ఉన్నాయి నేను. ఏంది గౌరవాలు ఎడదు. సరే సహాయం చేయండి అమ్మా, పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గారికి. నా పేరు కేతారెడ్డి, వినోద్ రెడ్డి అమ్మా. కొంచెంసారి మనం ఎమ్మెల్యేగా నిలబడ్డాం, ఆ రోజు పరిస్థితులు వేరు. థ్యాంక్స్ అన్నా. నేనే ఇంటింటి తిరుగుతా ఉన్నానన్నా, మనస్ఫూర్తిగా ఆశీర్వదించుకున్నాం. మా మేము ఉండేది చిల్డ్రన్స్ పార్క్ సాయిగూడి దగ్గర ఎదురుగా, మా ఇల్లు పార్టీ కార్యాలయం వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, రైతు బజార్ ఎదురుగా. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని మనం 19లో ఎమ్మెల్యేగా పోటీ చేసాం కాబట్టి ఇప్పుడు నియోజకవర్గం అంతా తిరుగుతా ఉన్నాను. 42వ రోజు మన దగ్గరికి వచ్చామమ్మా. అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము. ఆ రోజు నాకు తిరగడానికి భగవంతుడు అవకాశం ఇల్ల, అంటే తక్కువ సమయం ఉండింది. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి సంవత్సరం రోజుల లోపల ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి తిరుగుతున్నాను. అర్థమైందన్న? అవును బలంగా ఉందన్న, నేను తిరుగుతున్నాను కదా, వన్ సైడ్ చెప్తున్నారు అంతే. లేదమ్మా. సరే థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. అందరి నమస్కారం. ఈరోజు పవనన్న ప్రజాపాట కార్యక్రమంలో భాగంగా 42వ రోజు సత్యనారాయణపురం 1వ వీధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంటింటి తిరుగుతూ ప్రజల ఆశీర్వాదంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోతాం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా జరిగేటటువంటి నిర్వహించేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఘన స్వాగతం పలికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా చాలయ్యా చూసాం, ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అవకాశం ఇస్తాం, పోయినసారి మోసపోయాం, ఒక్క అవకాశం అన్నారు, అవకాశం ఇచ్చేసాం, ఈసారి ఓటుకి 5,000 ఇచ్చినా కూడా మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఫ్యాన్ గుర్తుకి వేయం, ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదిస్తామని చెప్పి మహిళలు ధైర్యంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క పవనన్న ప్రజాపాట నిర్వహిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి సమస్యల్ని వెల్లువెత్తినటువంటి పరిస్థితి. ఈరోజు టిట్కో ఇల్లు ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం
చివరి ప్రభుత్వంలో కట్టిన ఇల్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆరంకనాల స్థలం అని చెప్పి కాగితం ఇచ్చారు, ఎక్కడ మా స్థలం అనేది చూపించడం లేదు. అదేవిధంగా ఆరంకనాల స్థలం అన్నారు, ఇల్లు కట్టిస్తా అన్నారు, ఈరోజు మా ఇల్లు మొత్తం ఎత్తేస్తున్నారు. కనీసం ఇల్లు కట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక వందల సంఖ్యలో దాదాపుగా మహిళలందరూ కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా సమస్య మధ్యతరగతి కుటుంబీకుల యొక్క సమస్య. ఈ మధ్యతరగతి కుటుంబీకులకి ఏ విధంగా ఈ ప్రభుత్వంలో ఈ 3 సంవత్సరాల్లో ఇబ్బంది పడుతున్నారనేది విశదీకరంగా ఈరోజు